విశాఖ స్టీల్ ప్లాంట్ ఎవ్వరూ ఆలోచించలేదు. మేము దాన్ని ఏ విధంగా కాపాడుకోవాలో మేము ఆలోచిస్తున్నాం. ఈ పనికిరాని పార్టీ ఒకటి ఉంది, అబద్ధాల పార్టీ. ఆ పార్టీనే అబద్ధాల ఫ్యాక్టరీ అని వాళ్ళ కడుపు అంతా అబద్ధాలు అంటే ఆ పొట్ట నిండా అబద్ధాలు తప్ప ఏమేమి ఉండవు వాళ్ళకి. వాళ్ళు చెప్తున్నారు ఎప్పుడో వీళ్ళకి కళ వచ్చిందంట, నేను ఒప్పుకున్నానంట ప్రైవేటైజ్ చేయడానికి. ఎన్నో సార్లు చెప్పా, తెలుగు వారి ఆత్మగౌరవంతో ఆత్మగౌరవం కోసం పోరాడినటువంటి ఫ్యాక్టరీ ఇది. ఆరు ఆంధ్ర తెలంగాణ ఉంటే విశాఖ ఆంధ్రుల హక్కుని ప్రాణత్యాగాలు చేసి ఆందోళన చేసి ఈ ఫ్యాక్టరీని సాధించుకున్నాం. ఆ తర్వాత ఇది ప్రైవేటైజ్ చేస్తామన్నప్పుడు వాజ్పేయి గారి గవర్నమెంట్ లో నేను గట్టిగా ఫైట్ చేసి ప్రైవేటైజ్ చేయకుండా కేంద్రం ఆర్థిక సహాయం చేసి ఈ ఫ్యాక్టరీని కాపాడుకున్నాం. ఇప్పుడు కూడా ఏ విధంగా కాపాడుకోవాలో కాపాడుకునే బాధ్యత తీసుకొస్తాం. ఈ చేతగాని అబద్దాలు చెప్పే వాళ్ళ మాటలు నమ్మితే చాలా సమస్యలు వస్తాయి. ఒక పక్క అబద్దాలు చెప్పే వాళ్ళని ఎప్పటికప్పుడు ఖండింగ్ చేయాలి, ఖండిస్తూనే మళ్ళా వాస్తవాలు చేయాలి చెప్పాలి. అక్కడ వాస్తవాలు చెబితే మీకు పనులు చేయాలి. ఒకసారి మీరు కూడా అనుకుంటారు అబద్దాలు చెప్పంగా చెప్పంగా ఏదో సానీతుంది, కుక్క పిల్లని తీసిపోతాం గొర్రె పిల్లని తీసిపోతాం అంటే ప్రతి ఒక్కరు కనపడిన వాళ్ళందరూ ఏంట్రా ఎవరాడా నువ్వు, ఇదేంటిది కుక్క పిల్లని తీసిపోతున్నావు అంటే ఒకటి చెప్తే నేను తెలివైన వాడిని అది గొర్రె పిల్ల అన్నాడు, రెండో వాడు చెప్తే చెప్తే మళ్ళా చూసుకున్నాడు మళ్ళా నిర్ధారించుకుని ముందు పోయాడు, మూడోసారి చెప్తే వీడికి అనుమానం వచ్చింది, నాలుగోసారి అంటే ఇది కుక్క పిల్లని పారేసి వెళ్ళిపోతాడు. అది పందాలు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తా ఉంది. కానీ కరడు కట్టిన ఆర్థిక ఉగ్రవాదులు వెళ్ళు, విశాఖపట్నాన్ని దోచేసినటువంటి దొంగలు వెళ్ళు, వీళ్ళు వదిలిపెట్టే సమస్య ఉండదు. ఏం భయపడవలసిన అవసరం లేదు. మీ మనోభావాలకు అనుగుణంగా ప్రయత్నం చేస్తాను, పనిచేస్తాను.